ఈసారి గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో ఎవరు కావాలి ఎమ్మెల్యేగా? వైసీపీ నుంచి నరుపతి మానా లేదంటే టీడీపీ నుంచి నజీర్ అహ్మద్? నజీర్ అహ్మద్. నజీర్ అహ్మద్ ఎందుకు? ఎందుకంటే ఒక ఛాన్స్ అయిపోయింది జగన్కి, ఇంకా జగన్కి ఒక ఛాన్స్ అయిపోయింది. సరిగా చేసి ఏం చేశాడు, ఏం చేయలే, అన్నీ కబ్జాలు కబ్జాలు చేశాడు ఈ ముస్తాఫా కూడా. అందుకే నజీర్నే ఎన్నుకోవాలనుకుంటున్నాం. ముస్తాఫా కబ్జాలు ఇవన్నీ చేస్తున్నారు, ఏమైనా ఉన్నాయా? ఏ ఎంత ఆయన పరిపాలన బాలా, ముస్తాఫా పరిపాలన బాలా. అందుకనే అలా కూతురికి ఇచ్చింది. ముస్తాఫా నిలబడుగా మంచి చేస్తే అందుకని కూతురు నిలబడుతుంది. ముస్తాఫా మంచి చేయలేదు కాబట్టి కూతురికి కూతురికి ఇచ్చారు. అందుకు అందుకే నజీర్ని ఎన్నుకోవాలనుకుంటున్నాం. 1 సంవత్సరం పార్టీ లేకపోయినా పనిచేశాడు బాగానే, బాగానే ఉన్నాడు. ఎన్ని ఓట్ల మెజారిటీ? 20 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ దాకా లోపల రావచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ముస్తాఫా మీద వ్యతిరేకమా? వ్యతిరేకత పూర్తిగా వ్యతిరేకత ఉంది, బాగానే ఉంది. ఇంకో 2 కారణాలు ఏమైనా చెప్పగలుగుతారా ముస్తాఫా మీద వ్యతిరేకత? ఇంకేం లేదులే, కారణాలు ఏమి లేదు. అంతేనా? అంతే. మరి పైన చంద్రబాబు జగన్? చంద్రబాబే, అందులో డౌట్ లేదు. డౌట్ లేదు. సీట్లు అయిపోయింది. 151 ఎక్కువ వస్తాయి ఇంకా. అంతే 150. ఉపయోగం ఏంటి చంద్రబాబు వల్ల? చంద్రబాబు వల్ల అంత ఎడ్యుకేషన్ ఎన్ని ఉన్నాయిగా, ఎన్ని చాలా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. రాజధాని లేదు, పోలవరం లేదు, ఏమీ లేదు, రోడ్లు లేవు, అంతా ఏమీ లేవు. కాబట్టి ఈసారి టీడీపీకి అవకాశం ఇస్తారు. టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యేగా వైసీపీకి అవకాశం ఇస్తారా, టీడీపీకి అవకాశం ఇస్తారా? ఈసారి టీడీపీ. ఎందుకని? ఎందుకంటే ముస్తఫా గారు ఏమి చేయలేదు, అక్కడ చేయలేదు. కొత్తగా ఆయన నఫీర్ అహ్మద్ గారు చాలా కష్టపడుతున్నాడు అక్కడ. 5 ఏళ్ల నుంచి ఆయన యువకుడు, నైపుణ్యం ఉంది ఆయనలో బాగా. అసలు ఇవన్నిటి ముందు జగన్ మీద వ్యతిరేకత. 1,000 రూపాయలు బియ్యం కట్ట ఇవ్వాలి, 1,700 నిత్యావసర వస్తువులు ఏదైనా 60 రూపాయలు ఇవ్వాలి, 180 రూపాయలు. సామాన్యుడు బతకలేడు, 10,000 20,000 50,000 జీతం సంపాదించాడు కూడా బతకలేడు. ఇవాళ రేటు రేపు రావట్లేదు అది. అసలు ఆయన చేసిన విధ్వాంసం చెప్పాలంటే సాయంత్రం దా పట్టిద్ది. ముందు ఇది ఒక్కటి జాలి, ఇది అసలు ముందు బతకలేడు వాడు. ఇవాళ ఉన్న రేటు రేపు లేదు. వైసీపీ వద్ద మీకు వైసీపీ వస్తే దొరకదయా అన్నమో. ఆయన కేజీ బియ్యం 200 అమ్మింది ఈసారి, ఇప్పటికే 80 చేసేవాడు, 40 అది. అసలు దానికి అవకాశం లేదు. అసలు దాని ఆయనకి పరిపాలన చేత కాదు. ఇక్కడ నజీర్ అహ్మద్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, గెలిపించుకుంటారు? నఫీర్ అహ్మదే ఇక్కడ. ఎన్ని ఓట్ల మెజారిటీ? నఫీర్ అహ్మద్ గారికి 5,000 నుంచి 7,000 మెజార్టీ వచ్చింది. గతంలో ముస్తఫా గారికి 5,000 మెజార్టీ వచ్చింది. ముస్తఫా వద్దని కారణం ఏంటి? ముస్తఫా గారి పార్టీ మీద వ్యతిరేకత. పార్టీ మీద ముస్తఫా మంచి వ్యక్తి, ఒకరికి నష్టం చేయడు ఆయన జగన్ విధానాలతో. ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఏంది, ఎమ్మెల్యేలు ఏముంది తప్ప? ఎమ్మెల్యేలు తప్ప ఏముంది? ఎవడేం తప్ప చెప్పు చేయాల. ఆయన నిర్ణయాన్ని వీళ్ళు పాటిస్తున్నారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత. అసలు తప్పు ఈడదేముంది పాపం. నాశనం చేసేస్తే బియ్యం ఇవ్వాల, 40 రూపాయలు కిలో బియ్యం 80 రూపాయలు చేస్తే ఏం కొంటావు నువ్వు? కందిపప్పు 60 రూపాయలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, మినపగుళ్ళు 60 రూపాయలు వెళ్ళపో. ఏంది బతికేది? 50,000 శాలరీ చేసిన గవర్నమెంట్ వాడికి నెల చివరికి రూపాయి మిగటం లేదంట. ఎవడు బతికేది సామాన్యుడు? అసలు ఎప్పుడైనా నిత్యావసర వస్తువుల మీద ఎప్పుడైనా ఆయన సమీక్ష చేశాడా సీఎం హోదాలో? ఎట్లా ఎందుకు పెరుగుతున్నాయి ఈ రేట్లు, జనం ఎట్లా బతకాలి ఏందని ఎప్పుడైనా ఉందా? ఇదివరకు చంద్రబాబు నాయుడు కూడా పరిపాలన చేశాడు, చేసినప్పుడు 200 పింఛన్తోనే కుటుంబాలు బతికినాయి. 2,000 పింఛన్తోనే ఇవాళ ఆయన ఇచ్చేయా? 11 సార్లు కరెంటు బిల్లులు పెంచాడు, 11 సార్లు 5 ఏళ్లలో ఒక్కసారి కరెంటు బిల్లు పెంచాలి ఆయన? ఒక్కసారి 200 కట్టిన బిల్లు ఇవాళ 2,000. ఈసారి ఆయన గెలిస్తే 10,000 కరెంట్ బిల్లు మంచం తీసుకుని చెట్టు కింద పండుకోవాలి. జగన్ గెలిస్తే కరెంట్ బిల్లు కట్టగలవాను? కానీ జగనే గెలుస్తాడంటగా. జగన్ గెలవడు, ఆయన ఆలోచన విధానం. ఆయన గెలిచే అవకాశం ఎటు నుంచి కూడా లేదు. కూటమిని ఢీ కొట్టే సత్తా ఆయనకి లేదు. ఒకవేళ జనం కనుక నిర్ణయం తీసుకుంటే ఈ చెట్టు కింద మంచం తీసుకుని ఇక్కడ వేసుకుంటారు. మంచం కరెంట్ బిల్లు ఆయన నెల కరెంట్ బిల్లు పెంచుతుంటే ఎప్పుడన్నా ఏడన్నా పెంచుతారు, ఎప్పుడు పావలో బ్యాడో. ఇదే ఆడ కదిలితే ట్రూ ఆఫ్. ఇప్పుడు ఎలక్షన్ అయిపోగానే ట్రూ ఆఫ్ ఛార్జీలు మళ్ళీ పెంచాలని కూర్చున్నాడంట కరెంట్ బిల్లు మళ్ళీ గెలిస్తే. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు చంద్రబాబు గవర్నమెంట్. చంద్రబాబు ఆయన అదే చేసేవాడు, ఈయన అదే చేసేవాడు, ఎందుకుంటే ఫైనల్గా ఎవరు కావాలి మీకు? టీడీపీ కూటమి గవర్నమెంట్ కావాలి. కూటమి గవర్నమెంటే కావాలి. ఏంటి చంద్రబాబు చేస్తారు నమ్మకం ఏంటి? చంద్రబాబులో శక్తి సామర్థ్యం ఉంది. ఇవాళ ఉన్న రేటు ఇవాళ 10 రూపాయలు అమ్మితే 5 ఏళ్ళకి కూడా అది 10 రూపాయలు అమ్మిస్తాడు. నువ్వు ఉచితంగా ఇచ్చే 10,000 20,000 జీతం జరిగిద్దా? 20,000 ఇస్తాను పని చేయకుండా కూర్చోమని ఎవరన్నా? అమ్మాయి 20 50,000 ఇస్తా పో. చేసేదంటో కలిసి రావాలయ్యా. మళ్ళీ మీరు జగన్కే ఇస్తారు ఓటు?
ఇంకా చేసేవాడు ఎవరైనా ఉంటే ఇక వాడి కర్మ వాడు అనుభవిస్తాడు, మనం చేసేది ఏం లేదు. మీరు అన్ని వేపిస్తారు జగన్కి, జగన్కి నోట్ లేపిస్తారు జగన్కా? అసలు ఆ మాట మేము మాట్లాడాం బాబు, ఆయన అసలు ఆయన పేరుతి పక్కలే, ఆయన మీద మాకేం వ్యతిరేకత ఏం లేదు. ఆయన విధానాలు రేట్లు పెరిగిపోయి ఆయనకు మమ్మల్ని ఏం చేసింది లేదు. ప్రత్యక్షంగా మాకేం నష్టం ఏం చేయలేం. బతకలేక రేట్లు అందు ఆయన ఎందుకు తెలుసుకోవట్లా? 1000 రూపాయలు బియ్యము 1700 అమ్ముతుంటే ఎందుకు పెరిగిందో ఆయనకు అర్థం కావట్లేదా? ఒక మాట చెప్పు, ఎందుకు అమ్ముతుంది? ఎందుకు కారణం ఏంది? 7 ఎప్పుడైనా 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు కట్టకి బియ్యానికి పెరిగింది గతంలో చూసుకోండి. ఇంకా ఫైనల్గా ఎవరు కావాలి? కూటమి గవర్నమెంటే. ఆయన వస్తే సామాన్యుడు బతకలేడు, కరెంట్ బిల్లు కట్టలేరు, ఓల్డ్ లిమిట్ ఛార్జీలు కూడా పోలేరు. అది ఒక్కటి కాదు, చాలా ఉన్నాయి. జగన్ ఎవరికి ఉపయోగం చేశాడు? మమ్మల్ని ఉపయోగం చేశాడా? మమ్మల్ని పేదవాళ్ళకైనా సాయం చేశాడా? ఏం చేశాడు? కొట్టుకొని చెప్తున్నాడు ఇక్కడ, పురుగు పోయిన బియ్యం ఇచ్చి కొట్టుకొని చెప్తున్నాం మేము. ఎవరికి ఇచ్చాడు అభయాన్? ఎవరికి చేశాడు? గుంటూరు జిల్లాకి ఏమైనా చేశాడా? జగన్కి వేస్తారంట మళ్ళీ ఓటు? జగన్కి మే తెలుగుదేశం పార్టీ వర్క్ కోసం నేను నా జెండా పీకేశాను, నా ఇంటి ముందు జెండా పీకేశారు తెలుగుదేశం జెండా, అది వాసంగా వేసేది తెలుగుదేశం పార్టీ వరకు మేము అధికారికతో ఉన్నాం. కాకపోతే నర్సీరావు ఉన్నాడు బార్ అతను మా ఇంటు మీ ఎవరికి ఏం, మా తెలుగుదేశం పార్టీ వరకు మాకు మేలేం చేయలేదు. మీ లమ్మాడేవాళ్ళం లమ్మడోళ్ళు క్యాష్ ఉన్నా కూడా బిల్లు కడుతున్నాం మేము. ఇవాళ 5000 రూపాయలు కట్టాను నేను కరెంట్ బిల్లు. ఎవరికి ఉపయోగపెట్టాను? ఎవరికి సాయం చేశాడు? ఎవరికి చేశాడు సాయం? మాకు చేశాడా? మాకు చేయలేదు. క్యాష్ బిల్లింగ్ ఎత్తాడు, ఎవరికి 1000 రూపాయలు ఇచ్చావా? ఇవ్వలేదు. ఏం చేశావు మేలు? ఏం చేశావు? మరి గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో టీడీపీ కావాలా వైసీపీ కావాలా? నూరి ఫాతిమానా లేదా నజీర్ అహ్మద్? మాకు టీడీపీ కావాలి. కావాలి టీడీపీ కావాలి. నిజంగా గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం. సేమ్ అనకే గెలిపించాం, మినిస్టర్ ఆయనే వస్తాడు అంతే. మరి ఇక్కడ నజీర్ అహ్మద్ టీడీపీ నుంచి గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం మేము, వాస్తవంగా గెలిపించుకుంటాం. 580 విల్లు ఉన్నాయి మావి, మొత్తం టీడీపీ వస్తాయి మొత్తం వేపిస్తావు అంతే గ్యారెంటీగా. పేదవాళ్ళ పిల్లలకి స్కూల్లో డబ్బులు ఇస్తానని చెప్పి సినిమా చూపించాడు మమ్మల్ని, ఒక్కొక్కడికి మట్టి తినిపించాడు. డబ్బులు రాలేదా? డబ్బులు రాలా నాకు. చంద్రబాబు నాయుడు రాసింది ఒక పింఛన్, నాకు 4 నెలల నుంచి ఆటు పెట్టి తర్వాత 2 నెలలకు నాకు పింఛన్ ఇచ్చారు. అయితే నేను ఎక్కడికో వెళ్ళి చంద్రబాబు నాయుడు స్లిప్ తీసుకుని వచ్చి అప్పుడు ఇచ్చినప్పుడు నాకు 2 నెలలకు నాకు పింఛన్ వస్తుంది. నాకు కాలు బాగోలేదు, యాక్సిడెంట్ అయింది, ఏడు దాచిపెట్టారు, ఏడు తిన్నారు. నాకేం ఇవ్వలా జగనే ఇవ్వలా. ఆడవాళ్ళకి అమ్మ ఏదో అమ్మవాడి పథకం వేసాడు మాకు రాలా. వాళ్ళకి ఎవరికి ఇచ్చారో ఎవరు తిన్నారో మాకు తెలియదు, మాకు ఇప్పటిదాకా ఎవరు రాలా. వాడు చేసే పనులకైతే చెప్పు మెడ కడతాం అని జగన్కి. మరి ఇక్కడ నజీర్ అహ్మద్ ఎన్ని ఓట్లతో గెలుస్తాడు? మాదే కడతాడు, మాదే వచ్చింది, టీడీపీ వచ్చింది, మాదే వచ్చింది అంతే. మాదే పక్కానా? మాదే పక్క, మాదే వచ్చింది గ్యారంటీ. గెలవపోతే ఏం చేయమంటావు? గెలవపోతే మేము రోడ్డు మీద పండుకొని ఊరు వదిలిపెట్టిపోతాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి కావాలా, టీడీపీ నుంచి కావాలా, నూరి ఫాతిమా కావాలా, నజీర్ అహ్మద్ కావాలా? నజీర్ అహ్మద్ కావాలి బాబాయ్, ఖచ్చితంగా నజీర్ అహ్మద్ కావాలి. ఎందుకు? ఎందుకంటే మంచి పనులు చేస్తా ఉంటాడు. నూరి ఫాతిమా చూసావా? ఆడవాళ్ళు కూడా ర్యాలీలు పడుకు, వాళ్ళు కూడా డబ్బులు ఇస్తుంది. నజీర్ అన్న ఉన్నాడు చూసావా? మా వాళ్ళు కుర్రోళ్ళు మొత్తానికి ఆడవాళ్ళు కానీ న్యాయం చేస్తాడు. న్యాయం జరిగే పార్టీ ఏంటంటే మా తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వస్తే ప్రశాంతం మీ అన్నం తింటాం, ఎంత అయినా ఏం చేసినా కానీ 3 పూట్ల అన్నం తింటాం. అది ఎంత మించలేదు, అంత మించలేదు. మా తెలుగుదేశం పార్టీ వస్తే ప్రశాంతంగా ఉండేది బతుకులు. కేబుల్ ఫ్యాన్ అయితే పెట్టుకున్నా కానీ మేము పనుకుందాం ప్రశాంతంగా. వద్దు మాకు అసలు నడవసరం. నూరి ఫాతిమా అంటున్నాం చూసావా? ఆయన వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? ముస్తఫా. ఆయన నిలబెడవచ్చుగా. ఆయన డ్రగ్స్ కేసులో రిలీపయ్యి జరిగిపోయి అంత కామన్ అయ్యి ఆస్తులు కాపాడుకోవడానికి నూరి ఫాతిమా నిలబెట్టాడు. ఓడిపోవడానికి అంత మించలేదు. మాకు కావాల్సింది మా నజీర్ అన్న. ఒకవేళ మనిషి చనిపోయినా కానీ ఏం జరిగినా కానీ 5000 10000 వచ్చేస్తున్నాడు. అది ముస్తఫా అన్న, ముస్తఫా కాదు వాడమ్మ కొత్త ఎవరే కాదు. మాకు కావాల్సింది నజీర్ అన్న కావాలి. ఎన్ని ఓట్ల మెజారిటీ? ఎన్ని ఓట్లు అంటావా? పోయినసారి అన్నయ్య 15000 ఓట్లతో ఓడిపోయాడు. నాకు తెలిసి 30000 ఓట్లతో మెజారిటీ గెలుస్తాడు, అది కన్ఫర్మ్. పక్కా? పక్కా, అంత మించేయలేదు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి
టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ వైసీపీ నుంచి నూరి ఫాతిమా, ఎవరు కావాలి ఎమ్మెల్యేగా మీకు? నజీర్ అహ్మద్. నజీర్ అహ్మద్, ఎందుకంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు ఏం పొడిసిందేం లేదు జగన్, ఏం పొడిసిందేం లేదు. ఆయన జేబులో డబ్బులు ఏమైనా వచ్చాడా మాకు? ఆయన జేబు డబ్బులు ఏమి వెళ్ళలేదు. ప్రజల డబ్బులు ట్యాక్సులు గీక్సులు జిఎస్టీ జిఎస్టీ వేసి కూరగాయల మీద అన్నిటి మీద కరెంటు బిల్లులు కిరాణ బిల్లులు అన్నీ పెట్టి మా తాడు తీసి ఎండేస్తాడు. మరి ఇంకా ఆయన డబ్బు ఆయన జేబులో డబ్బులు ఏమైనా ఇచ్చాడా? ఏమి లేదు ఆడ సినిమా. కాబట్టి ఏంటంటే మార్పు కోరుకుంటున్నాం, మార్పు ఉండాలి కదా, మార్పు కోరుకుంటున్నాం. అంతేగాని జీవితాంతం ఈయనకి ఆయనకి ఓడిగించేస్తా ఉయ్యాలి సోపాలయ్యింది. ఏమి లేదు సినిమా. కాబట్టి ఈసారి టీడీపీ టీడీపీ ఏంటంటే రాష్ట్రం యొక్క జీటిపి జిఆర్పి పెరిగిద్ది ఖచ్చితంగా. ఎవరు ఇమ్మన్నారు వీళ్ళకందరికీ వాళ్ళకి వీళ్ళకి ఎవరు ఇమ్మన్నారు పథకాలన్నీ? రాష్ట్ర పరిస్థితి ఏంది? మరో శ్రీలంక కావాలా? ఎవడు ఇమ్మన్నాడు? అది వరకు ఎట్ట బతికారు ఈ జనం అంతా? అట్లాగే ఏంటంటే అదంతా ఏం కాదు. ఖచ్చితంగా ఏంటంటే టీడీపీ వస్తే రాష్ట్ర ఆర్థిక పరంగా రాష్ట్రం మెరుగుపడింది. అది గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నజీర్ అహ్మద్ నూరి ఫాతిమా ఎమ్మెల్యే. నజీర్ అహ్మద్ ఖచ్చితంగా. ఎందుకు? ఎందుకంటే టీడీపీ హయాంలో ఈ పథకాలు పెట్టి ఈ వీళ్ళంతా ఇప్పుడు ఈ పథకాలు పెట్టడం వల్ల ఏమవుతుంది ఏమవుతుంది? అందరూ లేజీగా బతుకుతున్నారు. లేజీగా ఎవడు ఇమ్మన్నాడు? ఇప్పుడు ఆటో వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తున్నాడు. 10,000 ఇచ్చి ఎంత కొట్టేస్తున్నారు? కరెంటు బిల్లు పెంచేశారు, నిత్యావసర వస్తువులు పెంచేశారు. ఎవరు డబ్బులు ఇవన్నీ? మరి లోకల్గా ముస్తఫా వల్ల ఏమైనా అభివృద్ధి జరిగింది అక్కడ గుంటూరు ఈస్ట్లో? ముస్తఫా గారు ఏంటంటే ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేశాడు, అంతవాటికి వాస్తవం చిన్న చిన్న కార్యక్రమాలు చేశాడు, చిన్న చిన్న ప్రజలకి ఏం కావాలో చూస్తున్నాడు, అంతవాటికి వాస్తవం. కానీ పైన బ్రాండెడ్ అనే ఒక ఆయన ఉన్నాడు కదా, బ్రాండెడ్ అతను బ్రాండెడ్ కదా, ఈయన మొహం చూసి కదా ఓటేసేది బ్రాండెడ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బ్రాండెడ్ని చూసి ఓటేస్తారు ఎవరైనా. అప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రజల పరిస్థితి ఏంది? ఈ రోజున రేపటి రోజున బొచ్చ పట్టుకొని తలా బొచ్చిచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈసారా ఈసారి ఏముంది? ఇండస్ట్రీలు ఉందా? ఉద్యోగాలు ఉన్నాయా? ఏమున్నాయి? ఉన్న ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయా? గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయా? ఏమీ రావట్లేదు. మరి ఆశా వర్కర్ల పరిస్థితి ఏంది? మున్సిపాలిటీ పరిస్థితి ఏంది? డ్రైనేజ్ వాళ్ళు జిఎంసీ పరిస్థితి ఏంది? ఇట్టాంటి పరిస్థితులు ఏంటి ఏంటి? ఎవరికి చెప్పుకోవాలి? ఇవన్నీ ఎవరు చెప్పుకునే పరిస్థితి లేదు ఇక్కడ. ఏమన్నా అదేమనంటే వాలంటీర్ని పిలిచి మాకు ఇంటింటికి వెళ్ళి సర్వే చేయండి, మాకు ఓటేయమని చెప్పండి అని ఒక ప్లే చేస్తున్నారు. దర్శనం ఏంటంటే పరిస్థితి లేదు ఇక్కడ. సినిమా లేదు ఈసారి టీడీపీ కదా. నాకైతే టీడీపీ అని నేను పక్కకు చెప్పగలను. ఎందుకంటే టీడీపీ వస్తే కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని రాష్ట్రం బాగుంటుందని నేను అనుకుంటున్నా. పక్కది రాష్ట్రం బాగుంటుందని. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి టీడీపీ వైసీపీ ఎవరు అవుతారు ఈసారి ఎమ్మెల్యే? నజీర్ అహ్మద్ నూరి ఫాతిమా. నజీర్ వస్తారు. ఎందుకని? మెజారిటీ అట్లా ఉంది. మెజారిటీ అట్లా ఉందా? ఒక కారణం ఉంటుంది కదా నజీర్ రావడానికి. అనంటే జనాల్లో మార్పు వస్తుంది. జనాల్లో మార్పా? ఓకే. అయితే ఈసారి ముస్తఫా వాళ్ళ కొద్దిగా కష్టమే. కష్టం చెప్పలేము. మెజారిటీ మాత్రం ఎక్కువ పర్సెంట్ టీడీపీ వస్తుంది నేను అనుకోవటం. ఎందువల్ల? నజీర్ వల్ల లేదంటే టీడీపీ పైన అధిష్టానం? ఈ 5 సంవత్సరాలు జనాలు చూసి వస్తున్నారుగా, దానివల్ల కొంచెం ఈసారి టీడీపీ రావచ్చు అని. మరి ఇక్కడ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నజీర్ అహ్మద్ కదా టీడీపీ నుంచి, అంటే మరి ఎంత మెజారిటీ రావచ్చు ఆయనకి? చెప్పలేము కానీ మెజారిటీ మాత్రం వస్తుంది. ముస్తఫా వాళ్ళ అమ్మాయి నూరి ఫాతిమా మీద అయితే గెలవడం ఖాయం. ఎందుకంటే వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తాను కాదు, మెజార్టీ మాత్రం నజీర్కి వస్తుంది. ఓకే. ఇక్కడ మరి స్థానికంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సమస్యలు ఏమన్నా ఉన్నాయా? ఇంకా ఎమ్మెల్యే చెప్పినా చేయలేదు. ఇంకా చెప్పామంటే ఇంకా 5 సంవత్సరం నుంచి చెప్పాల్సి వస్తుంది. అన్నీ ఉన్నాయా? మరి అంతేకాక రోడ్ల వ్యవస్థ ఇవన్నీ బాగున్నాయా? సమస్త అది ఒకటంటూ ఏం లేదు. అన్నీ సమస్యలే. ఏం లేదు. కాబట్టి ఈసారి టీడీపీ ఎక్కువ పర్సెంట్. ఓకే. మరి నజీర్ వస్తే చేస్తాడంటారా?
టీడీపీ అంటే ఇంక చంద్రబాబు అంటే ఇంక కంపల్సరీ చేస్తాను. ఓకే, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతే కనుక ఎన్ని సీట్లతో ముఖ్యమంత్రి? ఇన్ని నేను కాదన్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తాడు. అంతే అంతే నిర్ణయించేశారా జనాలు? అయితే 90% 90% ఉంది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి నజీర్ అహ్మద్ దా, నూరి పద్మ, టీడీపీ అని వైసీపీ. ఎవరు వస్తారు ఈసారి ఎమ్మెల్యేగా? టీడీపీ రావాలన్న. టీడీపీ రావాలి ఎందుకు? మేము ఫస్ట్ నుంచి టీడీపీయే, మా కుటుంబం మా తాతలతో అందరూ టీడీపీయే. ఆయన వస్తే బాగుంటుంది. ఎందువల్ల ఉపయోగం ఏంటి? ఏదని కాదు, మా కుటుంబం వారు బతికినంతకాలం మేము టీడీపీయే. ఆయనకి ఆయన గెలిచినా మాకు వచ్చేదే ఉండదు, ఆయన ఓడిపోయినా మాకు వచ్చేదే ఉండదు. కానీ టీడీపీ రావాలి. టీడీపీ ఇక్కడ నుంచి నజీర్ అహ్మద్ కదా, ఎన్ని ఓట్లు మెజారిటీ? అదే ఇంకేమో చెప్పలేను. అది గెలుస్తారు, గెలవాలి. ఇక్కడ వైసీపీ ఓడిపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే మీరు అభిమానం కాకుండా ఇంకా ఉన్నా? అదే ఉండదు అన్న. ఏమి లేదు, మీరు టీడీపీ కాబట్టి ఇంకా టీడీపీ రావాలి. అంతే అంతే. పైన చంద్రబాబు ఎన్ని సీట్లతో ముఖ్యమంత్రి? ఎక్కువే రావాలని కోరుకుంటా. అది అయితే ముఖ్యమంత్రి జగన్ వద్దన్న కారణం ఏమైనా ఉన్నాయా? అదే లేదు, అది మా టీడీపీ కాబట్టి మేము టీడీపీ అని చెబుతా. నేను ఒకరి గురించి తక్కువ ఎక్కువ నేను చెప్పను. టీడీపీ కావాలి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యేగా ఎవరికి అవకాశం ఇస్తారు? వైసీపీ నుంచి నూరి ఫాతిమాక, టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ కా? నజీర్ అహ్మద్ అవుతాడు. నజీర్ అహ్మద్ అవుతాడు ఎందుకని? అంతే కారణాలు ఉంటాయి కదా, మంచి పనులు చేయలేదు కాబట్టి ఆయన అవుతాడు. వైసీపీ వాళ్ళు ముస్తఫాలో మంచి పని చేయలేదు, అంతా దుర్మార్గమైన పరిపాలన చేశారు కాబట్టి. అందుకని చంద్రబాబు నాయుడు మంచి పథకాలు పెట్టాడు కాబట్టి అందుకని నజీర్ అహ్మద్ అవుతాడు. అంతే అంతే. మరి లోకల్గా ముస్తఫా ఏమి చేయలేదా ఈసారి? ఏం చేయలే, ఏం చేయలేదు, ఏం చేయలేదు, ఏం చేయలేదు. అభివృద్ధి రోడ్లు ఏం ఏం లేదు, ఏం లేదు. కాబట్టి ఈసారి నజీర్కి అవకాశం ఇస్తాం. నజీర్కి అవకాశం ఇస్తాం. నజీర్ ఎన్ని ఓట్లు? పార్టీని కనిపెట్టుకొని ఉన్నాడు కాబట్టి, పోయినసారి ఓడిపోయినా కానీ నజీర్ని కనిపెట్టుకొని ఉన్నాడు కాబట్టి, పార్టీకి సేవ చేశారు కాబట్టి నజీర్ 100% అవుతారు. ఎన్ని ఓట్లు మెజారిటీ? ఎన్ని ఓట్లు అని మాకు చెప్పలేం కాబట్టి నజీర్ మాత్రం 100% అవుతాడు. వేస్తాడు ఎమ్మెల్యే? ఎమ్మెల్యే పైన చంద్రబాబు లేదంటే జగన్? చంద్రబాబే. ఎందుకంటే ఏం చెప్తారు? చంద్రబాబు అంటే ఆయనకు అనుభవం ఉంది కాబట్టి, అనుభవాలు కాబట్టి డెవలప్మెంట్ చేస్తాడు, పిల్లలకి ఉద్యోగాలు ఇప్పిస్తాడు, ఐటీ కంపెనీలు తీసారా వస్తాడు, అతనికి చాలా అనుభవం గలడు, ఇండియా లెవెల్లో అతని మేధావి, అందువల్ల అతని ముఖ్యమంత్రి అవుతాడు. జగన్ కాడా? కాడు. కాడా ఈసారి? కాడు. అంతే అంతే. ఆయన అత్యా రాజకీయాలే, ఆయనకు అంత తప్పితే ఏమీ తెలియదు. దేశాన్ని దోసుకోవటం తెలుసు కాబట్టి అవకాశం ఇయ్యరు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యేగా ఎవరికి అవకాశం ఇస్తారు? నజీర్ అహ్మద్ దా లేదంటే నూరి ఫాతిమా? వైసీపీనా టీడీపీనా? టీడీపీయే. టీడీపీయే ఎందుకని? ఎందుకంటే టీడీపీ రావడానికి కారణం వైసీపీ పాలనలో ఏ ఒక్క అభివృద్ధి జరగల, ఏ ఒక్క ఇండస్ట్రియల్ రాల, ఏ ఒక్క ఐటీసీలు రాల. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ప్రతి ఒక్కరు విదేశాల నుంచి ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలు తీసుకొని వచ్చి పెట్టారు, ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మా తరం అయిపోయింది, మా పిల్లల తరం అయిపోయింది, ఇప్పుడు మా మనవాళ్ళ తరం వస్తుంది. మా మనవాళ్ళ తరం వచ్చేసరికి ఇండస్ట్రీలు ఉద్యోగాలు వాటికి అవకాశాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే. అది కాబట్టి ఈసారి టీడీపీకి అవకాశం ఇస్తారు. టీడీపీకి అవకాశం ఇద్దామని చూస్తున్నాం. నజీర్ అహ్మద్ పోటీ చేస్తున్నారు కదా గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో, మరి ఈ నజీర్ గారికి ఎన్ని ఓట్ల మెజారిటీతో ఇక్కడ ప్రజలు గెలిపించుకుంటారు? మినిమం ఒక 40,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటారని నా ఆశ. ఎందుకని అంత నమ్మకం? నజీర్ అహ్మద్ గారు బాగా కష్టపడ్డారు, బాగా చేస్తున్నారు. కంపల్సరిగా నజీర్ అహ్మద్ వస్తాడు. ముస్తఫా రారా? వైసీపీ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు వాళ్ళందరూ టీడీపీలోకి వెళ్ళిపోతుంటే ఇంకా వైసీపీలో ఎవరున్నారు? ఇప్పుడు షౌకత్ గారు వెళ్ళిపోయారు, నంబూర్ సుబ్బాని గారు కాంగ్రెస్లో ఉండి వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఎందుకని వెళ్ళిపోతున్నారు? వాళ్ళ పరిపాలన వాళ్ళ ఇది బాగోగానే వెళ్ళిపోతుంది.